Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వ్యక్తిగత హాజరు సిబిఐ వాదనకు అర్థం ఉందా? అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపు విషయంలో తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. కేసుల విచారణ సందర్భంగా తనకు వ్యక్తిగత మినహాయింపు కావాలని జగన్ అడిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదని సిబిఐ వాదిస్తోంది. సిబిఐ తన వాదనను ఇప్పుడే కాదు చాలా కాలంగా ఇదే వాదన వినిపిస్తోంది. సిబిఐ అభ్యంతరం ఏంటంటే జగన్కు మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారట. ఇక్కడే సిబిఐ వాదనల్లోనే డొల్లతనం కనిపిస్తోంది. మరి ఇంత పసలేని వాదనలను సిబిఐ ఎలా వినిపిస్తుందో అర్థం కావడం లేదు. సాక్షులను ప్రభావితం చేయడానికి జగన్ వ్యక్తిగతంగా హాజరవడానికి మినహాయింపునకు ఎలాంటి సంబంధం లేదు. నిజంగానే సాక్షులను ప్రభావితం చేయాలని జగన్ అనుకుంటే కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవడం అన్నది అడ్డే కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఏదో రూపంలో సాక్షులను ప్రభావితం చేయడానికి కావలసినన్ని మార్గాలుంటాయి. సాక్షులను ప్రభావితం చేయాలంటే నేరుగా సాక్షులతో జగనే మాట్లాడతారా? జగన్ తరఫున ఎవరైనా సాక్షుల తరఫు ఇంకెవరితోనైనా మాట్లాడవచ్చు కదా? నిజంగానే ప్రలోభాలకు గురి చేయాలన్నా ఒత్తిళ్లు పెట్టాలన్నా జగన్కు ఎన్నో మార్గాలున్నాయి. ఈ విషయాలను సిబిఐ ఎందుకు ఆలోచించడం లేదు? జగన్ హోదా పెరిగింది కాబట్టి సాక్షులను ప్రభావితం చేయడం చాలా ఈజీ అని సిబిఐ కోర్టుకు చెప్పడమే విచిత్రంగా ఉంది. నిజంగానే సాక్షులను ప్రభావితం చేయదలుచుకుంటే సీఎంగానే కాదు ప్రతిపక్ష నేత హోదాలో కూడా చేసి ఉండొచ్చు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ దాదాపు 12 ఏళ్లుగా జరుగుతోంది. ఇప్పుడైనా సాక్షులను ప్రభావితం చేసినట్లు ఎవరైనా ఆరోపించారా? పైగా జగన్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నతాధికారుల విషయంలో సిబిఐ సాక్షులను సరిగ్గా చూపలేకపోతోందని కోర్టే ఎన్నోసార్లు కామెంట్ చేసింది. జగన్ కంపెనీల్లో తమ పెట్టుబడులంతా తమ ఇష్ట ప్రకారమే జరిగిందని పెట్టుబడిదారులు గట్టిగా వాదిస్తున్నారు. తమ పెట్టుబడులకు లాభాలు వచ్చినట్లు కూడా చెబుతున్నారు. దాంతో పారిశ్రామికవేత్తల వాదనలను తిప్పికొట్టడంలో సిబిఐ నానా అవస్థలు పడుతోంది. సాక్షులను ప్రభావితం చేస్తారని వాదనలు కాకుండా నిజంగానే జగన్ ఎక్కడైనా అక్రమాలకు అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాలుంటే చూపాలి. జగన్ ప్లస్ పారిశ్రామికవేత్తల వాదనల్లోని డొల్లతనాన్ని సిబిఐ ఎత్తిచూపి తప్పు చేసిన వాళ్ళందరికీ జైలు శిక్ష పడేటట్లు సిబిఐ చూడాలి.